ఆ ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్క చానల్ జోబీ పేహ్ల ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు వంగోల్ జాతి ఆవు అనేది బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారండి మీకు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి ఆవులు గెదులు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ పంపించాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పెట్టి వీడియో అనేది ఈ రకంగా నీట్గా ఒక రెండు నిమిషాలు వీడియో అనేది తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు ఆవులు గదలైతే ఎన్నో ఇతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్న ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధరయంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి ఈ వీడియోలో మీకు అలీఖాన్ కేఆర్కే అనేసి నెంబర్ ఏదైతే మీరు చూస్తున్నారో వీడియోలో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి వీడియోలో మీరు చూసే నెంబర్ మన ఛానల్ నెంబర్ మీ దగ్గర ఉండే జీవాలు ఏదైనా అమ్ముకోవాలన్నప్పుడు ఆ నెంబర్కి పంపించవచ్చు రైతు నెంబర్ వచ్చేటప్పటికి మీరు చూసే వీడియో కింద మీకు రైతు నెంబర్ అనేది ఉంటుంది టైటిల్లో ఆ నెంబర్కి కాల్ చేయండి చాలామంది నాకు ఫోన్ చేసి ఆవు కావాలా గేద కావాలంటున్నారు అర్థం చేసుకుంటారని శాసిస్తున్నాను ఇకపోతే ఈ ఆవు వచ్చేటప్పటికి ఒంగోలు జాతి ఆవు అనేసి చెప్పినారు సైజ్ అరవై ఉందనేసి చెప్తున్నారండి మేల్ కాల్ఫ్ లేక దూడ అనేది ఉంది సో మూడు నెలల వయసు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి దూడలో వచ్చేసి మూడు నెలల వయసు ఇది బుచ్చిరెడ్డి నెల్లూరు జిల్లా అండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల అలా ఉంటుంది బుచ్చిరెడ్డిపాలెంలో ఈ ఆవు అనేది ఉంది దీని ధర వచ్చేసి ఎనభై వేలుగా చెప్పున్నారు అలాగే ఒంగోలు జాతి ఆవు అనేసి చెప్పినారు మీరు ఫొటోస్ వీడియోస్ నీట్గా తెప్పించుకోండి లేదా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి ఒంగోలు ఆవు అంటే ఎలాంటి లక్షణాలు ముందుగా చూస్తే నవనలుపులే చూస్తారు హైట్ అవన్నీ పక్కన పెట్టేస్తే అవి ఉన్నాయో అవి చెక్ చేసుకుని చూసి కాల్ చేసి తీసుకుంటారనే సాధిస్తున్నాను ఎనభై వేలుగా చెప్పున్నారండి ఇది ఒంగోలు జాతి ఆవు అనేసి చెప్తాను